ప్రస్తుత కాలంలో పాన్ కార్డ్ చాలా ముఖ్యమైంది. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డ్ కూడా గుర్తింపు పత్రాల్లో ఒకటి. దీనిని ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఉపయోగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పాన్ కార్డ్ని జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించే వారందరికీ, ఇతరుల తరపు ఆదాయ పన్ను రిటర్న్స్ చేసేవారికి, బ్యాంక్ ఖాతా ఉన్నవారికి పాన్ కార్డ్ అవసరమవుతుంది. 50,000 రూపాయలు పైబడిన బ్యాంక్ డిపాజిట్లు, చెల్లింపుల సమయంలో పాన్ కార్డ్ అత్యవసరమవుతుంది. ఇంత ముఖ్యమైన పాన్ కార్డ్ పోయినప్పుడు అందరూ చాలా కంగారు పడతారు. కానీ ఇప్పుడు అలాంటి ఆందోళన అవసరం లేదు. డేటాలో ఎటువంటి మార్పు అవసరం లేనట్లయితే పాన్ కార్డ్ రీప్రింట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ నుంచి పాన్ కార్డ్ని తిరిగి పొందవచ్చు. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ పాన్ డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ఎన్ఎస్డిఎల్ కల్పిస్తోంది. మరో విషయం ఏంటంటే, మీరు తప్పనిసరిగా 31 మార్చి 2022 మీ ఆధార్ను పాన్తో లింక్ చేయాలి. ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ కోసం మొదట ఈ ఎన్ఎస్డిఎల్ పోర్టల్ లింక్ ఓపెన్ చేయండి. పోగొట్టుకున్న మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ పాస్ కార్డ్ PDFను డౌన్లోడ్ చేసుకోవచ్చు.